అప్పులు ఐదు లక్షల కోట్లకు ఏడేళ్లల్లో ఏడు రెట్లు పెరిగినాయి తాజా బడ్జెట్లో యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు అప్పే కిస్తీలు మిత్తిలు కట్టేందుకే ముప్పై వేల కోట్లు రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపైన లక్ష రూపాయల రుణం ఎడాపెడా అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ కొనసాగించాలి అని డిసైడ్ అయింది రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్లో యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లను అప్పుగా తెస్తామని నేరుగానే ప్రస్తావించింది చూడు రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మొత్తం మూడు లక్షల నలభై నాలుగు వేల కోట్లకు చేరుతుందని బడ్జెట్లోనే సర్కారు వెల్లడించింది బడ్జెట్లోనే చెప్పారు మూడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల అప్పుని బడ్జెట్తో సంబంధం లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు మిషన్ భగీరథ ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే తెచ్చిన రుణాలు మరో లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లున్నాయి అంటే వచ్చే మార్చి నాటికి ప్రభుత్వం తెచ్చిన అప్పులు మొత్తం ఐదు లక్షల రూపాయలకు చేరుకోబోతున్నాయి ఐదు లక్షలు సారు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి కేసీఆర్ చేత పెడితే ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టిండు గర్భంలో ఉన్న శిశువు మీద కూడా లక్ష రూపాయల అప్పు ఉంది ఇవాళ తెలంగాణలో దీన్ని బంగారు తెలంగాణ అనాలే కేసీఆర్ భాషలో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు బంగారు తెలంగాణ అయిపోయింది తెలంగాణ అని ఏం బంగారు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు ఇన్ని లక్షల కో ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోండి ఐదు లక్షల కోట్ల అప్పు వచ్చే మార్చి నాటికి ఐదు లక్షల కోట్ల అప్పు ఏడు ఈ ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న బడ్జెట్ ఈ ఎనిమిది సంవత్సరాలు యావరేజ్గా లక్షన్నర రెండు లక్షల బడ్జెట్ వేసుకు లక్షన్నర వేసుకుందాం ఎనిమిది లక్షలు ఇది ఒక నాలుగు లక్షలు పన్నెండు లక్షలు ఇది ఒక ఐదు లక్షల అప్పు పదిహేడు లక్షలు అంటే దాదాపు పదిహేడు నుంచి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టారు మరి ఎటుపోయింది సొమ్మంతా దాదాపు ఇరవై లక్షల కోట్ల డబ్బులు ఎక్కడ పోయినాయి ప్రజలు ఇది ఆలోచించాలి ఎనిమిది సంవత్సరాలు ఇంటూ లక్షా యాభై వేల కోట్లు పర్ ఇయర్ వేసుకోండి ఐదు లక్షల కోట్ల అప్పు ఎక్స్ట్రా తెచ్చిండు అది పైసలన్నీ ఎక్కడ పోయినాయి మీ మీ జీతాలు ఏమైనా పెరిగినాయా లేకపోతే మీరేమన్నా ఏమైనా ఒక ఒక కారు కొనుక్కున్నారా లేకపోతే ఒక ఎకరం భూమి కొనుక్కున్నారా ఒక వంద గజాల ప్లాట్ ఏమన్నా కొన్నారా మీ బతుకులు ఏమైనా మారినాయా గదే కూలీ పని గదే పరిస్థితి కదా ఏం మారింది వాళ్ళ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మారింది చాలా అద్భుతంగా రబ్బర్ చెప్పులు ముడతలంగిలు వేసుకున్న వాళ్ళు ఇవాళ వేల కోట్లకు అధిపతులు అయ్యారు కేసీఆర్ కాందాన్ని మారింది మీకు ఈ ఈ ఇరవై లక్షల కోట్ల రూపాయల్లో రూపాయి వచ్చింది రాకపోగా ఇవాళ మూడు లక్షల ఎకరాల భూమిని కేసీఆర్ ప్రభుత్వం త తన అనుయాయులకు పంచిపెట్టింది చాలా భూమిని వివాదాల్లోకి నెట్టేసింది చూడండి పైగా చీప్ లిక్కర్ని ప్రవేశపెట్టి ఎంతోమంది ప్రాణాలు తీసింది మంచి చేసినట్ట చెడు చేసినట్ట మీరు ఆలోచించుకోవాలి